కామారెడ్డి జిల్లా కేంద్రం కాదు అక్కడ బిక్నీర్ జిల్లా కేంద్రంలో 4 లైన్స్ చేసుకున్నాం సెంట్రల్ మీడియం సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం దోమకొండలో బ్రహ్మాండంగా 4 లైన్స్ అదే విధంగా సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం ఇయల మాచారెడ్డి హెడ్క్వార్టర్లో బ్రహ్మాండంగా 4 లైన్స్ రోడ్ అవుతుంది సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ మీడియం కూడా ఒక రెండు మాసాలలో మీకు అందజేయబోతున్నామనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను ప్రతి గ్రామములో మనం చేసిన అభివృద్ధి వందల కోట్లు వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని మీ అందరి ఆశీస్సులతోని కామారెడ్డి ప్రజల ఆశీస్సులతోని నేను కేసీఆర్ గారి ఆశీస్సులతోని కేటి రామారావు గారి ఆశీస్సులతోని జిల్లా మంత్రివర్యుల ప్రశాంత్ రెడ్డి ఆశీస్సులతోని ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం దయచేసి నేను ఒక్కటే నా మనసులో ఎందుకో ఏమో కేసీఆర్ గారిని ఇది తెలంగాణ గడ్డ కామారెడ్డి ఈ కామారెడ్డి నుంచి ఇంకా పోటీ చేస్తే ఇప్పుడు జరిగిన అభివృద్ధికి ఇంకా మరింత అభివృద్ధి జరుగుతుంది ఇంకా మనకు నిధులు వస్తాయి మన పల్లెలు మనమందరం జీవితాల్లో వెలుగులు నిండుతాయని నేనే స్వయంగా కేసీఆర్ గారిని సార్ మీరు ఇప్పటికే బ్రహ్మాండమైనటువంటి నిధులు ఇచ్చి మా కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండ్రు ఇంకా మీరే స్వయంగా వచ్చి పోటీ చేసినట్టయితే మా జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దయచేసి నా విజ్ఞప్తిని మన్నించి మీరు రావాలి పోటీ చేయాలంటే నా మాటను మన్నించి వచ్చినందుకు మనందరి తరపున మరొకసారి శిరస్సు వంచి నేను కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు వచ్చినటువంటి కేసీఆర్ గారిని మనమందరం ఈ రెండు నెలలు కష్టపడి బ్రహ్మాండంగా భారీ మెజారిటీతోని గెలిపించుకొని మన కామారెడ్డిని రాష్ట్రంలోనే మేటి నియోజకవర్గంగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామని కోరుకుంటూ సార్ మా కామారెడ్డి నియోజకవర్గంలో సార్ పేరు డిక్లేర్ కాగానే మొట్టమొదటిగా గరుగులు గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మాచారెడ్డిలో సుమారు 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం జరిగింది అదే గన్పూర్ గ్రామం కానీ మిగతా గ్రామాలు 33 గ్రామాలలో కుల సంఘాలు గ్రామ పంచాయతీలు తండాల్లో కూడా ఏకగ్రీవంగా 33 గ్రామ పంచాయతీలు కుల సంఘాలు సార్కి మద్దతుగా ఏకగ్రీవం ఇచ్చినందుకు ఆ గ్రామ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అది మీకు అందజేస్తున్నాననే సంగతిని గుర్తు చేస్తూ నేను ఒక్కటే మీకు లాస్ట్ చివరిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రెండు నెలలు మేము మీరు అందరం ఐకమత్యంతో రాత్రి పగలు తేడాని లేదు మన కామారెడ్డిని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోదాం.